వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. డిప్యూటీ డిఈఓకు సంబంధించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్ గురించి వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రైట్, డిప్యూటీ డిఈఓ ప్రిలిమ్స్ సంబంధించిన విషయాన్ని గమనిస్తే, May 25th ఈ ఎగ్జామ్ జరిగింది. దాదాపుగా మే చివరిలో అంటే 30-31 28 ఆ తేదీలలోనే, చివరి వారంలోనే రెస్పాన్స్ షీట్స్లో కూడా రావడం జరిగింది. ఆ రెస్పాన్స్ షీట్స్ ఆధారంగా చాలామందికి మార్కులు ఇన్ని వచ్చాయనే విషయాన్ని కూడా, ఆ నెగిటివ్ మార్క్స్ పోను ఇన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని కూడా దాదాపుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. గతమండి, డిప్యూటీ డిఈఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రిలీజ్ కావడం జరిగింది. దానిలో క్వాలిఫై అయిన వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు. మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ పేపర్ 2కు సంబంధించి సైకాలజీ ఫిలాసఫీ మెంటార్షిప్ని ప్రారంభిస్తూ ఉంది. July 1st నుంచి ఈ మెంటార్షిప్ ప్రారంభమవుతుందండి. దానికి సంబంధించిన విధి విధానాలు మనం పరిశీలిద్దాం. డిప్యూటీ డిఈఓ మెయిన్స్ పరీక్షలో పేపర్ 2కు సంబంధించి ఫిలాసఫీ సైకాలజీ టాపిక్ వైజ్ పరీక్షలు July 1st నిర్వహిస్తున్నామని తెలియజేయటకి సంతోషిస్తున్నామండి. ఈ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయంటే, సిలబస్ వారీగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ దాని మీద పట్టు సాధించేలాగా ప్రశ్నలు ఉంటాయి. అంటే మనకి డిప్యూటీ డిఈఓ మెయిన్స్లో మొత్తం 3 పేపర్లు ఉంటాయండి. అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 మాత్రం ఎడ్యుకేషన్ సంబంధించి, దాంట్లో 3 పార్ట్లు ఉంటాయి. పార్ట్ A తత్వశాస్త్రం లేదా ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం, ఫిలాసఫీ అంటాం. పార్ట్ B ఏముందంటే సైకాలజీ ఉంటుంది. పార్ట్ C ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు పార్ట్ A పార్ట్ B కి సంబంధించిన మెంటార్షిప్ ఇదనమాట. సో అలాగే పేపర్ 3లో కూడా మరలా ఎడ్యుకేషన్ ఉంటుంది. సో కాబట్టి దానికి సంబంధించిన మెంటార్షిప్ లేదు, కానీ కేవలం పేపర్ Bలో మనకి ఏవైతే ఫిలాసఫీ సైకాలజీ దాదాపు 50-100 మార్కులు వచ్చే అవకాశం ఉన్న దాని గురించి ఒక ఈ చిన్న మెంటార్షిప్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీంట్లో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయండి. July 1st ప్రారంభమై దాదాపుగా September 20th ముగుస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు డైలీ పరీక్ష ఉంటుంది. డైలీ పరీక్షలో 20 ప్రశ్నలు ఉంటాయి. అలాగే వారాంతంలో కానీ లేదా యూనిట్ అయిపోయిన తర్వాత యూనిట్ గ్రాండ్ టెస్ట్లో 50 ప్రశ్నలు ఉంటాయి. అలాగే మెగా గ్రాండ్ టెస్ట్ అంటే ఇప్పుడు పార్ట్ A అయిపోతుంది, పార్ట్ A కి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, పార్ట్ B సైకాలజీకి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో మాత్రం 100 ప్రశ్నలు ఉంటాయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి ఒక పరీక్ష జరుగుతూ ఉంది. అలాగే రాత్రి 9 గంటలకి రిజల్ట్ ఇస్తాం. ఈ ఎగ్జామ్ మీరు ఎప్పుడైనా రాయొచ్చు, మేము మాత్రం 7 గంటలకి మేము అప్లోడ్ చేస్తాం. రాత్రి 9 గంటలలోపు రాస్తే మీ యొక్క మార్కులు అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అంటే మేము ర్యాంక్స్ ఇస్తామన్నమాట. 9 తర్వాత రాసినా కానీ మీకు ర్యాంకులు ఎప్పటికప్పుడు కనపడతూ ఉంటాయి. కానీ అందరికీ మనం ర్యాంక్స్ ఇచ్చినప్పుడు మీ యొక్క ర్యాంక్ ఎక్కడో తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి 9 గంటలలోపు రాయమని చెప్తా ఉన్నాం. సో ఎప్పుడైనా రాయొచ్చు మరలా. కానీ అలాగే దీంట్లో ఉన్న విషయం ఏంటి అంటే, రికార్డింగ్ వీడియోస్ పెట్టడం జరగదు, మెటీరియల్స్ కూడా ఉండవండి. కేవలం ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహిస్తాం. సో ఎందుకంటే సైకాలజీ ఫిలాసఫీకి సంబంధించి స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది, అవన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కాబట్టి వాటిని సేకరించుకునే ప్రయత్నం చేయండి, వాటిని చదవండి, తప్పనిసరిగా ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. పరీక్షకు సంబంధించిన టైం టేబుల్ని యాప్ నందు అతి త్వరలోనే అప్లోడ్ చేస్తా. దీని వెల కేవలం కూడా 599 రూపీస్ 600 రూపాయలు లేదా 599 రూపాయలు మాత్రమే దీనికి వెలకు చెల్లించడం జరుగుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించిన రేపటి నుంచి జరిగే టైం టేబుల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో మొదటి వారం జరిగే పరీక్ష షెడ్యూల్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను, గమనించి బాగా ప్రిపేర్ అవ్వండి. 1వ తేదీ అనగా రేపు తత్వశాస్త్రము పరిధి స్వభావం అనే టాపిక్ మీద డైలీ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 2వ తేదీ భావవాదం అనే టాపిక్ మీద టెస్ట్ ఉంటుంది. 3వ తేదీ ప్రకృతివాదం అనే టాపిక్ మీద టెస్ట్ ఉంటుంది. 4వ తేదీ వ్యవహారిక సత్తావాదం అనే టాపిక్ మీద టెస్ట్ ఉంటుంది. 5వ తేదీ ఆదర్శవాదం అనే టాపిక్ మీద టెస్ట్ ఉంటుంది. 6వ తేదీ అస్తిత్వవాదం అనే టాపిక్ మీద టెస్ట్ ఉంటుంది. 7వ తేదీ తిరిగి వచ్చే ఆదివారం ఈ యూనిట్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది మనకు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఈ వీక్లో జరిగిన మొత్తం సిలబస్ అంతా కూడా ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు డిప్యూటీ డిఈఓ జాబ్ సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నవారు, తప్పనిసరిగా నాకు జాబ్ కొట్టాలనుకునేవారు ఈ మెంటర్షిప్ని తప్పనిసరిగా ఎంచుకోండి. చిన్న చిన్న టాపిక్స్ని చదివిస్తూ అతి త్వరగా మీ యొక్క విజయ తీరానికి చేర్చే ఒక మంచి మెంటర్షిప్ ఇది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులు సాధించండి. ఎవరైనా ఈ కోర్సును కొనుగోలు చేయాలనుకుంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో దాన్ని మన యాప్ లింక్ ఇస్తాను. సో మీరు దాంట్లో స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా ఎవరైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబర్కి కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ మెంటర్షిప్ యొక్క ఉపయోగాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా.
దాదాపు 100 మార్కులకు డిప్యూటీ డీఈఓ మెయిన్స్ పరీక్షలు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. అంటే పేపర్ 2 మొత్తం 150 మార్కులకు ఉంటే వాళ్ళు 3 భాగాలుగా విభజించారు కాబట్టి 50, 50, 50 అంటే 3 50లో 150 అనుకుంటున్నాం. ఒకవేళ తక్కువ ఎక్కువ అయినప్పటికీ కూడా మంచి టాపిక్స్ ఉన్న సబ్జెక్టు కాబట్టి అటు ఇటుగా అంటే పేపర్ సిలో మనకి యాక్చువల్గా పేపర్ 3లో కూడా మనకి విద్యా దృక్పథాలు ఉంటుంది. ఆ విద్యా దృక్పథాలకు సంబంధించిన కాన్సెప్ట్ని కూడా మనం ఇక్కడ కొంచెం చదువుతూ ఉంటాం కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క మెంటార్షిప్ని తీసుకునే ప్రయత్నం చేయండి. 100 మార్కులు వచ్చే అవకాశం ఉన్న డిప్యూటీ డిఓ ప్రైన్స్ పరీక్షలో ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఫిలాసఫీ సైకాలజీపై పట్టు సాధించేందుకు ఈ ప్రశ్న పత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇప్పుడే మీరు అందరూ కూడా ఈ యొక్క మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న యాప్ లింక్ను క్లిక్ చేసి ఆ కోర్సును కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు విజయానికి చేరువ అవుతారు. సదా మీ విజయానికి ఆంక్షిస్తూ మీ రాజేష్ సార్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.